మన పొరుగు వారికి మనం సహాయం చేయాలి. మనల్ని మనం ప్రేమించుకుంటాం, మనకి ఇష్టమైన కొనుక్కుంటాం, మనకి ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాం, మనకి ఇష్టమైన అన్ని ఇంట్లో కొనుక్కుంటాం. కానీ మనల్ని మన అలా ప్రేమించుకున్నాము, మన సహోదరుల పట్ల వాళ్ళ అవసరతలను తీర్చడం చిన్న కోరికలు కనుక ఈ వేసవకాలం ఈ దాహార్తను తీర్చడానికి ఈ చలి అమరం పెట్టారు. మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు మనల్ని రోడ్డు అంట వెళ్తున్నప్పుడు ముంత కట్టుకుని తాటేకి కట్టి నడిచిన రోజులు ఒకప్పుడు, ఈరోజు మనం బట్టలు వేసుకుని ఇలా ఉన్నామంటే ఇట్లా ఇచ్చిన హక్కులు, ఈరోజు ఆయన ఇచ్చిన హక్కుల్ని కాలు రాస్తున్నారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కనుక ఆయనంటూ ఒక రాజ్యాంగాన్ని మనకు రాసిచ్చాడు. ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను కల్పించాడు. మత స్వేచ్ఛ ఉందా ఈరోజు? మన మతం గురించి మనం చెప్పుకోవచ్చు, కానీ ఆ మత స్వేచ్ఛను కూడా అడ్డుకుంటున్నారు ఈరోజు. కనుక దాని గురించి కూడా ఈరోజు ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ మరి ఎన్నో విషయాల్లో ప్రతి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి అనేకులు క్రైస్తవులు సువార్త ప్రకటనలో వెళ్తుంటే కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే నాలుగు మాటలు దేవుని గురించి ఒక వాక్యం పట్టుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి పట్టుకెళ్ళి వేస్తుంటే మీకు పరిమిషన్ ఉందా అని వాళ్ళని కొట్టడం జరుగుతుంది. మరి వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఎవరు, అడిగేది ఎవరంటే ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్. కనుక ఈరోజు లీగల్ అడ్వైజర్గా ప్రతి అడ్వకేట్గా ఉన్న మేము ఇటువంటి కేసుల్లో ఎవరైనా సరే క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే దాన్ని ఖండిస్తూ వాళ్ళ మీద మేము కేసులు వేయటం జరుగుతుంది. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయన ఇచ్చిన హక్కుల గురించి మన హక్కులు కాలు రాస్తున్నారు కాబట్టి మన హక్కులను కాలు రాస్తున్న విధానంలో మనం పోరాటం చేస్తున్నాం. మనకున్న హక్కులను మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే మాట్లాడే హక్కు, సమానత్వపు హక్కు, అన్ని హక్కులు మనకు ఉన్నాయి. కానీ మన హక్కులు మనకు తెలియకుండా మనం కాలు రాస్తున్నారు. కనుక బైబిల్ని చేతపట్టుకున్న మనం యేసుక్రీస్తు చూపించిన ప్రేమతత్వాన్ని చూపించాలి. కనుక ఈరోజు ఈ చలివేందర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ అపోస్తలులు కార్యాలు చేశారు, నువ్వేం కార్యాలు చేశావు? దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారం నిన్ను కూడా కార్యాలు చేయమన్నాడు. భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని. చేశారు అపోస్తలుల కార్యాలు, నువ్వు చేయాలి ఆ దేవుని కార్యాలు. పగలైన రాత్రైనా ఆ దేవునిలాగే చెయ్యాలి నీవు తన కార్యము. చేశాడు దేవుడు నీ కొరకే కార్యాలు, తన కార్యాలు ముగించి వెళ్ళాలిగా. తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు చాడని, ఈ భూమిలో పని ఉందని ఆ
దేవుడుంచాడని.